టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటాను స్వయంగా చూసిన వారే అరుదుగా ఉంటారు ఇక ఆయనతో కలిసి ఫోటో తీయించుకోవటం పెద్ద అదృష్టంగానూ భావిస్తూ ఉంటారు అటువంటి రతన్ టాటా ఓ పాతికేళ్ల కుర్రాడిని ఇష్టపడ్డారు అంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది కానీ ఇది వాస్తవం రతన్ టాటాకు ఉన్న విభిన్నమైన అభిరుచులకు దగ్గరగా ఉండటమే ఈ కుర్రాడు ఆయనకు ఇష్టడయ్యాడు కడియం మండలం కడియపులంక గౌతమి నర్సరీ రైతు మార్గాని వెంకట శేషు ఎంబీఏ చదువుకునే సమయంలో అన్ని రంగాల్లోనూ రతన్ టాటా ఉండడాన్ని గుర్తించారు దీంతో అసలు రతన్ టాటా అభిరుచులు ఏంటి అనే దానిపైన ఆరా తీయటం మొదలుపెట్టారు రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా కొన్ని కొటేషన్లను తయారు చేసి ఆయన పర్సనల్ ఈమెయిల్కు శేషు పంపించేవారు వాటిలో కొన్ని నచ్చటంతో పర్సనల్ సెక్రటరీలు రతన్ టాటాకు చూపించడం మొదలుపెట్టారు అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆయనను మరింత ఆకట్టుకునేలా కొన్ని బొమ్మలు వేయించి వెంకట శేషు పంపించారు అవి రతన్ టాటాకు అమితంగా నచ్చేశాయి ఈ క్రమంలోనే ఆయనను స్వయంగా కలవాలనే శేషు అభిలాష వ్యక్తం చేయగా దానికి అవకాశాన్ని కూడా ఇచ్చారు రతన్ టాటా శేషు పుట్టినరోజున ఆయన ఆశీస్సులు తీసుకునే అదృష్టం కలిగింది ముంబై రతన్ టాటా బంగ్లాలో కలవటానికి శేషుకు రెండు నిమిషాలు టైం ఇచ్చేశారు కలిసిన తర్వాత మరింత సమయం రతన్ టాటా ఈ కుర్రాడితో గడిపారంటే శేషుపై ఉన్న అభిమానం ఎలాంటిదో ఇట్టే స్పష్టమవుతోంది రెండేళ్ల కిందట మా అమ్మ నాన్నలు మిమ్మల్ని చూడాలని కోరుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అవకాశం కల్పించారని శేషు చెప్పారు అయితే వారి విమానం అనివార్య కారణాల వలన ఆలస్యమైంది దీంతో ఆయన మాకు ఇచ్చిన సమయానికి వెళ్లలేకపోయిన పరిస్థితి దాపురించింది ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా గంటన్నర ఆలస్యమైనప్పటికీ వారిని కలుసుకునే అవకాశాన్ని కల్పించారు ఇటువంటి కుమారుడు ఉండటం మీ అదృష్టమని తనను పొగిడారంటూ శేషు తెలియజేశారు ఆయన డ్రై ఫ్రూట్ లడ్డూలను ఇష్టంగా తింటారని తెలిసి మా అమ్మతో తయారు చేయించి పంపించగా వాటిని తిని బాగున్నాయని మెసేజ్ కూడా పంపినట్లుగా శేషు గుర్తు చేసుకున్నారు ఇక జనవరిలో రతన్ టాటాను కలిసినప్పుడు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన అన్నారు ఆయన అనారోగ్యానికి గుయారాయ అనే వార్తలు రావటంతో ఆయన కార్యాలయానికి ఫోన్ చేసి అడిగానని కూడా తెలిపారు త్వరలోనే కోలుకుంటారని చెప్పారని ఇంతలోనే ఇలా జరగటం బాధాకరమని శేషు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు సజీవంగానే ఉంటాయన్నారు ఆయన లేని లోటు నాకు మా కుటుంబానికి తీరనిదని శేషు కన్నీటి పర్యంతమై తెలియచేశారు